Peace. వాక్య ధ్యానము కొరకు మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము 14వ వాక్యాన్ని పఠించుకుందాము మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఆడమ్ వాస్ నాట్ డిసీవ్డ్ బట్ ద విమెన్ వాస్ డిసీవ్డ్ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా మోసగింపబడుట అనేటువంటి అంశాన్ని మనకు ఎత్తి చూపిస్తూ ఉంది ఈ లోకములో అనేకుల వలన అనేకుల చేత మోసగింపబడుతూ ఉంటాం మనం ఎవరు మోసగించేవారు మొదట అర్థం కాదు ఆదాము మోసగింపబడలేదు కానీ హవ్వ మోసగించబడెను ఆదికాండమో మూడవ అధ్యాయము ఆరంభ వాక్యములు చూస్తే దేవుడని సమస్త నేతులారా ఈ యుక్తి కలిగిన దానిని సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు చాలా సందర్భాలలో దేవుడు త్యాగ పురుషులను తన పరిచర్య కొరకు పని కొరకు వాడుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం మోషేను దేవుడు వాడుకున్నాడు మోషే సకల విద్యలయందు ప్రవీణుడు ఐగుప్తులో అనేకమైనటువంటి అంశాలలో మోషే ప్రథముడుగా ఉన్నాడు విద్యావంతుడుగా ఉన్నాడు గనుక దేవుడు ఆయనను వాడుకొని గ్రంథాన్ని వ్రాయించడం పెట్టించారు సాతానుడు కూడా యుక్తి కలిగిన వారిని ఎన్నిక చేసుకొని దేవుని ఏర్పాటులోనున్న ఆది దంపతుల్లో హవయకు సాతానుడు రావడం జరిగింది ఒకటే కారణమో మోసగించుట స్నేహితులరా ఒక్కటే ప్రశ్న అడిగాడు ఈ చెట్ల పొలములలో దేనినైననో తినవద్దని దేవుడు మీకు ఆజ్ఞాపించనా ఇవన్నీ కూడా వారు తింటున్నారని సాతానుకు తెలుసు వీటిల్లో ఒక్కటి వారు తినడం లేదు తినద్దు అన్నాడు దేవుడని సాతానుకు తెలుసు కానీ ఆ ఒకటి ఏంటో సాతానుకు తెలీదు సాతానుకు చాలా సంగతులు తెలుస్తూ ఉంటాయి కొన్ని సంగతులు తెలియవు గనుక హవ్వ ద్వారా ఆ యొక్క సంగతిని తెలుసుకున్నాడు సాతానుడు ఆది కాండము మూడవధ్యాయము చెట్టు వచనంలో తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదు తోట నిండా దేవుడు అనేకమైన వందల వేల లక్షల వృక్షములను ఆయన ఏర్పాటు చేశాడు ప్రిలారా ఒక మానవుని కొరకు ఒక కుటుంబము కొరకు ఇన్ని అవసరమా ఇన్ని అవసరమా అంటే ఆ పలములే మానవుని కొరకు మాత్రమే గాక జంతువుల కొరకు పక్షుల కొరకు సమస్త ప్రాణి కొరకు దేవుడు ఆ యొక్క వృక్షములను పలములను ఏర్పాటు చేశాడు నరుని కోసము లోకము నరుని తనకు నరుని కోసము లోకాన్ని చేసిన దేవుడు నరుని తన నిమిత్తము ఆయన కొలుగజేసుకున్నారు అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు పలమును మీరు తినకూడదు అని ఎప్పుడైతే హవ్వ సాతానుతో చెప్పాడో సాతాను మోసగించడానికి ప్రయత్నం చేశాడు ప్రిలారా ఆ యొక్క చెట్టు దేవుడు తోట మధ్యలో పెట్టినటువంటి చెట్టు మధ్య భాగమునకున్న ఒక పరమార్థమైన విషయాన్ని తెలుసుకుందాం మధ్య భాగములో ఉన్న చెట్టు దేవుడు ప్రత్యేకముగా నాటినటువంటి చెట్టు ప్రియుల వాస్తవమునకు మనం చూస్తే యశ్యాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ చిన్నంలో యహోవా నాటిన చెట్లు అని ఒక సంగతి చదువుతూ ఉంటాం మనం ఈ లోకములో అనేకమైనటువంటి చెట్లను దేవుడు తన చేతులతో నాటినట్లుగా వాక్యం చెప్తోంది ఏదేను వనములోనున్న చెట్లు దేవుడు నాటినటువంటి చెట్లు ఈ దినాలలో మానవులు అధికారులు రాజకీయ నాయకులు అనేకమైనటువంటి చెట్లు నాటుతూ ఉన్నారు మనం కూడా అనేక చెట్లు నాటి పెంచుతూ ఉన్నాం నా చేతులతో నేను అనేకమైన చెట్లు నాటినవాడను ప్రియులారా ఈ చెట్టు దేవుడు నాటిన చెట్టు రెండవది ఆ చెట్టు యొక్క పలమును తినిపించడానికి సాతానుడు వచ్చాడే ఆ పండు దేవుడు కాయించినటువంటి పండు లేక పలము దేవుని చెట్టు పండును తినమనడానికి సాతానుడు ఎవడు మొదటిగా చూస్తే ఈ చెట్టు దేవునిది ఈ పండు దేవునిది దేవుడు తినమంటే వారు తినాలి తినద్దు అంటే వారు ఆపాలి ఆ యొక్క తోటలో అనేకమైనటువంటి చెట్లు అనేకమైన పలములు దేవుడు వారి కొరకు సృజించాడు ఏర్పాటు చేశాడు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఒక మోస కార్యములో పడిపోయిన స్త్రీని ఇవాళ మనం చూస్తున్నాం ప్రియులారా సాతానుడు ఎందుకు వచ్చాడంటే పాడు చేటు కొరకు వచ్చాడు దేవుడు మంచిది అని చూచి సృజించిన ప్రత్యేకముగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఏదేను వనము అనుదినము కూడా ఆయన వస్తూ ఉన్నటువంటి స్థలము ప్రతి చల్లపూట దేవుడైన యహోవా ఏదేను వనములోనికి వస్తూ ఉన్నారు ఏదేను వనము అంటే ఏదేన్ అను మాటకు అర్థమో ఉల్లాసము పిల్లరా ఏదేను అనగా పరమానందము అని కూడా ఒక అర్థం ఉంది అంత ఆనందకరమైన స్థలములో అంత ఉల్లాసకరమైనటువంటి స్థలములో అంత ఆహ్లాదకరమైనటువంటి స్థలము చల్లపోటాను మాటకు దైవజనుడు దేవదాసి గారు చెప్పినటువంటి అర్థము పాపము లేని కాలము వ్యాధి లేని కాలము శోధన లేని కాలము అశాంతి లేని కాలము ప్రియులారా అది శాంతి కాలము ఆహ్లాదకాలము ఆనందకాలము ఆత్మీయ కాలము దేవునితో అనుబంధం కలిగి ఉన్నటువంటి కాలంలో సాతానుడు అందులో ప్రవేశించాడు అటువంటి ఏదేను వనములో సాతాను రాగలిగినప్పుడు ఇవాళ విశ్వాసుల గృహాలలోనికి సాతానుడు సులువుగా రాగలడు ఆది తల్లైనటువంటి హవ్వను మోసగించగలిగినప్పుడు ఇవాళ సాతానుడు అనేక మందిని మోసగించగలడు ప్రియులారా ఈ విషయములో విశ్వాసులు జాగ్రత్తగా ఉండవలను అనుదినము దేవుడు వచ్చే స్థలము దేవుడు కనబడే స్థలము దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి లోనికి సాతానుడు వచ్చాడు ఎంత విచిత్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాడునంటే దేనినైనను తినవద్దని దేవుడు మీకు గనుక ఆది కాండ మూడవ అధ్యాయం మూడవచనంలో ఈ తోట మధ్యలోనున్న చెట్టు పొలమును మీరు తినవద్దు అని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞాపించిన మాటలు రెండవ అధ్యాయం ఆది పదిహేడు వచనంలో మనం తేటగా చూడొచ్చు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిరుదా నిశ్చయముగా చచ్చిద్దామని నరుమిక ఆజ్ఞాపించను ప్రియులారా ఈ తోటలోనున్న సమస్తమును మీరు నిరభ్యంతరముగా తినవచ్చును మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ ఫలమును తినకూడదు ఇది దేవుడు చెప్పిన మాట దానికి హవ్వమ్మ కలిపిన ఎక్స్ట్రా మాటలు ఏంటి అని అంటే ఈ మూడవ ధ్యాయం మూడవ చిన్నం క్రింద చూస్తున్నాము మీరు వాటిని తినకూడదు అనియు వాటిని మొట్టకూడదు అనియు దేవుడు చెప్పినో దేవుడు కేవలము తినవద్దని మాత్రమే చెప్పాడు చాలామంది లోకల్లో దేవుని మాటలకు కొన్ని మాటలు కలుపుతూ ఉంటారు కొన్ని తోకలు తగిలిస్తూ ఉంటారు ప్రియులారా సంఘ నాయకులు సంఘ భక్తులు పెట్టినటువంటి పద్ధతులకు ఈ దినాలల్లో కొంతమంది కొన్నిటిని కలిపి అవి ఆ దైవజనుల మాటలుగా వర్ణిస్తూ ఉంటారు హవ్వమ్మవలి తప్పు చేసి మోసపోతూ ఉంటారు దేవుడు తినవద్దు అని చెప్తే ఈమె ముట్టవద్దు అని చెప్పాడు మమ్మను అని దేవుని మీద ఒక నింద వేసి చెప్తూ ఉంది మాట్లాడుతూ ఉంది ప్రభునందు ప్రిలారా ఆ సందర్భంలో అన్నీ తినండి అని చెప్పిన దేవుడు ఈ యొక్క ఫలాన్ని ఎందుకు తినవద్దు అన్నాడని వారు ఆలోచన చేయలేదు అన్నీ తినండి ప్రియలారా అన్నీ మీ కొరకే సృజించాను ఈ చెట్టు పండు కూడా మీ కొరకే సృజించాను కానీ తినే కాలమో వస్తుందేమో అది మనకు తెలీదు దేవుడు పెట్టే కాలం ఒకటి ఉంటుంది ఆదాము తినే కాలము బహుశా ఒకటి ఉంటుంది ఎబ్రిపత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట చూస్తాం వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును ప్రియుల వయస్సు వచ్చిన తరువాత కొన్ని పదార్థాలు ఈ లోకంలో పిల్లలు ఎలా తింటూ ఉంటారో వయస్సు రాక మునుపుకోన్నింటిని మనం పెట్టం నేను కొండగుంటూరు అనేటువంటి గ్రామంలో సంస్కారం ఇవ్వడానికి ఆ సంఘానికి వెడుతూ ఉండేవాడిని సంస్కారం ఇస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లాడు ఐదేళ్ళు వయసు ఉంటుంది వాడు సంస్కారం నాకు కూడా ఇవ్వండి అని అల్లరి చేస్తూ ఉంటే ఒక దినాన్న నన్ను అడిగారు అది విజయభాను గారి సంఘం ఆ దైవజనుడు ఈ మధ్యనే మరణించాడు క్రీస్తునందు నిద్రించాడు ప్రియులారా వారికి నేను చెప్పిన జవాబు ఏంటంటే మరి ఆరు నెలల పసిబిడ్డ నీవు భోజనం చేసేటప్పుడు నీ కంచంలో చేపెట్టి నీ పళ్ళెములో నుండి ఒక మాంసం మొక్క తీసుకొని నోట్లో పెట్టుకొని తింటే మీరు తిననిస్తారా అని నేను ఎదురు ప్రశ్న వేశాను తిననివ్వం మరి వేలు పెట్టి నోట్లో నుండి తీసేస్తామని వారు చెప్పారు ఎందుకు తీసేస్తారు మీరు తింటన్నారు కదా ఆ బిడ్డను కూడా తిననీయచ్చు కదా అని అన్నప్పుడు తింటే వానికి అరగదు అని చెప్పారు అలా ఉన్న ప్రియులారా వయస్సు రానప్పుడు కొన్ని పదార్థములు ఆ మానవ శరీరము తినకూడదు వయస్సు వచ్చిన తరువాత తినచ్చు దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క అంతరంగంలో దేవుని యొక్క ఏర్పాటులో ఆదాముకి ఇంకా తినే వయస్సు రాలేదేమో ఆ వయస్సు వస్తే దేవుడు తిననిస్తాడేమో కానీ దేవుని కంటే ముందుగా నేనే వెళ్ళి వారి చేత తినిపించాలి అనుకున్నాడు సాతానుడు నీ దేవుడు నీతో కొన్ని కార్యాలు చేయించాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు సాతాను నిన్ను పక్కదో పట్టించే సందర్భాలుంటాయి జాగ్రత్త మోసపోకుడి ప్రిలారా ఈ పలము దేవునిది ఈ చెట్టు దేవునిది ఈ మనుష్యులు దేవునికి చెందిన వారు వారు అనాలి వారు అనాలి దేవుడు మమ్మను తినద్దు అని అన్నాడు కదా నీవెందుకు తినమని చెప్తూ ఉన్నావు నీవు మాకంటే అల్పమైన దానవు ప్రిలరా సర్పము మానవులతో సమానమైనది కాదు సర్పము మాట మనుష్యులు వినాల్సిన పని లేదు ఇవాళ ఈ యొక్క సర్పము అది కాండు మూడవ ధ్యాయం మొదటి వాక్యాన్ని బట్టి భూజంతువులన్నిటిలో సర్పమో యుక్తి కలిగి ఉండెనో ఆ యుక్తి కలిగిన దానినే సాతానుడు ఎన్నుకున్నాడు ఎన్నుకొని దానికి స్వరమిచ్చాడు దానికి నోరిచ్చాడు ప్రభునందు ప్రియులారా లూసిఫర్ను దేవుడు పరలోకము నుండి పంపివేసినప్పుడు వాణి యుద్ధనున్న కొన్ని ఆభరణములను దేవుడు తీసివేశాడు కానీ వానిలో ఉన్న వరములను దేవుడు తీసివేయలేదు కాబట్టి సాతాను కొన్ని శక్తులు కలిగి ఉన్నాడు ఈ సాతాను శక్తితో సర్పమునకు స్వరము ఇవ్వడం జరిగింది గనుకనే ఇవాళ ఎన్నడూ మాట్లాడని పాము అవమ్మ యద్దకు వచ్చి హలో అని పిలిచారట ఈ పిలుపు వినగానే మాట్లాడని మాట్లాడనివాడు ఇవాళ నాతో మాట్లాడుతున్నారేంటి అని ఆలోచించకుండా హవ్వ మోసములో పడిపోయింది ప్రియులారా సర్పము యొక్క మాట వినాల్సిన అవసరం వీరికి లేదు కారణం ఏంటంటే ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుడు వారిని ఆశీర్వదించిన సందర్భంలో దేవుడి వారిని ఆశీర్వదించాను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి దానిని లోపరుచుకొనుడి సమస్తమును ఏలుడి అని దేవుడు వారికి ఏమి అని అంటే డొమినయన్ ఓవర్ ఎవ్రీ లివింగ్ థింగ్ సమస్తము మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడు పామును కూడా వారే ఏలవలిసిన వారు ఇవాళ పాము యొక్క మాట వింటూ ఉన్నారు సర్పము యొక్క మాట వింటూ ఉన్నారు దేవుడిచ్చిన శక్తిని ప్రకనబెట్టి దేవుడిచ్చిన అధికారమును ప్రకనబెట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను పక్కన పెట్టి చాలా మంది లోకంలో దేవుడిచ్చిన వరములను ప్రక్కనబెట్టి ఎవడో మానవుని మాట వింటూ ఉంటారు ఆ మానవుని మాటల్లో ఉన్న మోసాలకు లోబడిపోతూ ఉంటారు ఆత్మీయ జీవితములను నాశనము చేసుకుంటూ ఉంటారు ప్రియులారా పవిత్రమైన ఏదేను వనములో ప్రవేశించగలిగినటువంటి సాతానుడు నీ గృహములోనికి కూడా నీ సంఘములోనికి కూడా నీ సంస్థలోని కూడా ప్రవేశించి నిన్ను పాడు చేయడానికి దేవుణ్ణి దూరము చేయడానికి సిద్ధంగా ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి మోసపోకూడదు ఈ ఆదామవలకు లేక హవ్వకు సాతానుడు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే మీరు ఆ పండును ఆ పొలమును తిన్నట్లయితే మొదట మూడు ఆధిక్యతలు మీకు లభిస్తాయి ఒకటి ఏంటంటే ఆది కాండము నాలుగవ నాలుగవచనము చూస్తే అందుకు సర్పము మీరు చావనే చావరు చావరుగా మీరు వాటిని తినిదేమన్నా మీ కన్నులు తెరవబడనూ మీరు మంచి చెడులను ఎదిగిన వారే దేవదే ముందు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ప్రిలారా సాతానుడు మూడు సంగతులు చెప్తూ ఉన్నాడు నంబర్ వన్ మొదటిది ఏమిటంటే మీ కన్నులు తెరవబడును నిజంగా ఈ వాక్యాన్ని మనందరం ఎరిగిన వారిగా ఆ యొక్క పలమును తిన్నటువంటి ఆదాము హవ్వల యొక్క కన్నులు నిజముగా తెరవబడ్డాయి మరి ఇందులో తప్పేముంది సాతానుడు చేసిన మోసమేముంది ఇందులో దుర్బోధ ఏముంది అని చాలామంది విశ్వాసులు భావించవచ్చుగాక మొదటిది మీ కన్నులు తెరువబడును రెండు మీకు మంచి చెడులు తెలుస్తాయి ఎప్పుడైతే వారు ఆ యొక్క ఫలాన్ని తినారో వారికి మంచి చెడు అనేది తెలి తెలియడం ప్రారంభం అయింది మొదలైంది వారికి మంచి చెడు అనేది తెలియడం మొదలుపెట్టింది వారు దిగంబరులుగా ఉండడాన్ని గుర్తించారు ప్రిలారా ఎన్నో విషయాలు అప్పటికప్పుడు వారు గుర్తించడం మొదలైంది మరి నిజమే కదా సాతాను చెప్పింది కూడా నిజమే కదా మూడవది మీరు చావనే చావరు ప్రీలారా ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడు వచనంలో తండ్రైన దేవుడు ఏమన్నాడు అంటే ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు షూర్లీ విల్ డై ఆదాముతో దేవుడు చెప్పాడు ఆ సమయానికి హాబ ఇంకా కూడా సృజించబడలేదు సాతాను చెప్పిన మాటలు దుష్టుడు చెప్పినటువంటి మాటలు నమ్మశక్యంగానే ఉంటాయి మంచిగానే అనిపిస్తాయి మొదటి దావీదు కీర్తన మనకి మనకేం నేర్పిస్తుందని అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువకా ఒకవేళ దుష్టుడు చెప్పింది మంచిగా ఉన్నప్పటికీ కూడా దుష్టుడు దుష్టమైనటువంటి ఆలోచనతో చెప్తాడు కనుక దురుద్దేశముతో చెప్తాడు కనుక ఆ దుష్టుని ఆలోచన నీవు పాటించకూడదు ఇన్ని మాకై ఇచ్చినటువంటి మా దేవుని మేము అడుగుతాము మా దేవుని యుద్ధ మేము తెలుసుకుంటాము అనేటువంటి జవాబు చెప్పకుండా సాతాను ట్రాప్ లో వారు పడిపోయారు మాయలో పడిపోయారు ప్రభునందు ప్రియులారా ఈ ప్రత్యేకమైనటువంటి చెట్టు దేవుడు తోట మధ్యలో ఏర్పాటు చేశాడు ఆ పండు మీరు తినద్దు అని అన్నాడు ఒకవేళ సమయం వస్తే దేవుడు పెట్టునేమో కొంతమందికి కొన్ని భాగ్యములు దేవుడిచ్చే వరకు ఆగరు తొందర పడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు త్వరపడి చేయి చాపుతూ ఉంటారు దేవుడిచ్చే వరకు ఆగాలి ఆదాము హవలు అలా ఆగలేదు ఒక దినాన్న దేవుడే పిలిచి దేవుడే కోసి దేవుడే తినిపించునేమో అయితే స్నేహితులారా ఆ తోటలో మరి ఒక చిట్టున్నది ట్రీ ఆఫ్ లైఫ్ జీవవృక్షము ఎప్పుడైతే ఈ పొలమును మానవులు తిన్నారో దేవుడు అనుకున్నాడు ఆదాము తన చెయ్యి చాచి ఈ పండు కూడా దీన్ని నిరంతరము జీవిస్తాడేమో అని ఆ తోటలో నుండి వెళ్ళగొట్టాను ప్రభునందు ప్రియులారా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఆహారానికి మంచిదిగా కనబడుతోంది దీన్ని శరీరాశగా మనం చూడొచ్చు రెండవది కన్నులకు అందమైనదిగా కనబడుతోంది ఇది నేత్రాశగా మనం చూడొచ్చు మూడు వివేకమిచ్చు రమ్యమైనది అది జీవపు డంబమునకు సూచనగా కనబడుతూ ఉంది తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా చెట్లన్నీ కూడా మంచివే ఆది కాండము రెండవ జాయము మరియు అన్ని పలములు కూడా చూపునకు రమ్యమైనవిగానే దేవుడు సృజించాడు ఆహారమునకు మంచివిగానే దేవుడు సృజించాడు ప్రీలారా ఆ యొక్క ఆది పలములు తిన్నటువంటి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు జీవించటం మనం చూస్తున్నాం ఆ దినాలయంలో ఆదాముకు చెమట పట్టలేదు అనారోగ్యము రాలేదు అలాగే ఈ లోకంలో పండ్లు కేవలము ఒక పూట పండ్లు మాత్రమే తిని బ్రతికే వారికి ఆరోగ్యం బాగుంటుంది ఆవిష్కాలం బాగుంటుంది అన్నీ బాగుంటాయి నేను కొన్ని నెలలుగా ఒక పూటంతా పండ్లు తిని జీవిస్తూ ఉన్నాను తొమ్మిది కేజీల బరువు తగ్గాను ప్రియులరా ఆరోగ్యంగానే ఉన్నాను పండ్లు తిని ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు బ్రతికితే మనం ఎందుకు తినకూడదు పండ్లు అన్ని పండ్లు కూడా మంచివే అయితే జీవవృక్ష ఫలమును భుజించకుండా ఆదామును దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే ఆ చెట్టు కూడా తోట మధ్యలో ఉన్నది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వాక్యంలో మనం చదివితే ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రాంగించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఎవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ప్రిలారా పరలోకములో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షము ఆ వృక్షము ఉన్నటువంటి భాగమునకేమని పేరు అనంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడు వచనలో జయించు వానికి జీవ వృక్ష పలములు భుజింపనిత్తును ఈ జీవ వృక్షము ప్రస్తుతము పరదైసులో ఉంది ఆ పరదైసు పరలోకములో మధ్య భాగములో ఉంది ఏదేను వనములో తోట మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టే పరలోకంలో కూడా మధ్య భాగములో ఉన్నది ఆ మధ్య భాగములో ఉన్న పలము నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు సాతాను చేతులు నీవు మోసపోకుండా ఉంటే దేవుడు పరమందున్న ఆ యొక్క మధుర ఫలమును ప్రశస్త పరిశుద్ధ ఫలమును నీకు ప్రసాదించగలడు గనుక విశ్వాసులారా పరమగీతము నాలుగవ అధ్యాయము పదహారు పదహారవచనులో చదివినప్పుడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు మనకు గాక తనకిష్టమైన పలములను అతడు భుజించునుగాక అని పెండ్లి కుమార్తె సంఘము ఉన్నది పెండ్లి కుమార్తెగా ఇవాళ మన కోరిక మన ఆశ మన అంశము ఏమై ఉండాలి అంటే నాకిష్టమైనది భుజించడం కాదు నా ప్రియునికి ఇష్టమైనది నేను కూడా భుజిస్తాను నా ప్రియుడు తనకిష్టమైన పలమును భుజించునుగాక గాక వేళ సాతాను తినమంటే ఆదాము హవ్వలు తిన్నట్టు కాదు అది సాతానుకు నచ్చిన మెచ్చినటువంటి పలము అప్పటికి దేవుడు పెట్టల అలాగే ప్రియులారా దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు తగినది దేవుడు మనకు వాడై ఉన్నాడు వాడై ఉన్నాడు ఆయనకిష్టమైన ఫలాన్ని ఆయన ద్వారా అందుకొని ఆరగించి ఆశీర్వాదములు పొంది ఉల్లాసించగల ధన్యత ఈ వాక్యము విన్న మనందరకు ప్రభు దాయి గాక అమేన్ దైగల ప్రభా నీ చిత్తానుసారముగా మేము పనిచేయువారముగా ఉండుటకు సాతాను మాట వినినట్లుగా మోసపోయినట్లుగా ఈ లోకములు మోసములు కనబడుచున్నవి మోసములు పడకుండా తండ్రి ని చిత్తములు నడిచి పరమందున్న జీవ వృక్ష ఫలమునందుకొనగల భాగ్యము అందరకునూ దయచి మని ఈ వాక్యము విరుచున్న విశ్వాసులను దీవించి బలపరచి స్వస్థపరచి బాగుపరచుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి అమేన్ ప్రభుమిమును దీవించును గాక గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్